ఈ రాష్ట్రంలో ఒక రాజధాని కడతానని చెప్పినటువంటి వ్యక్తి, ఎప్పుడైనా మీరు ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలను పిలిచి ఒక 50 సంవత్సరాలు నిర్మాణం చేసే రాజధానికి ప్రతిపక్షాలతో మాట్లాడారా ఎప్పుడైనా? మీరు వ్యూహం ప్రకారం దోపిడీ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. మీరు చేశారు తప్పులు. సిఆర్డీఏ చట్టాన్ని మార్చేశారు, చట్టం అడ్డు వచ్చిన విధంగా చట్టాన్ని అమెండ్ చేశారు. అమలు చేసే వ్యక్తులు అడ్డు వస్తే వ్యక్తులను తీసుకొచ్చి నీ తాబేదారులైనటువంటి అధికారులని ఇంపార్టెంట్ ప్లేస్లో పెట్టుకున్నారు. సుప్రీంకోర్టు స్విస్ ఛాలెంజ్ పద్ధతిని అంగీకరించము అని, ఆమోదయోగ్యం కాదని దేశమంతటికి ఒక తీర్పిస్తే దానికి వ్యతిరేకంగా స్విస్ ఛాలెంజ్ పద్ధతిని నువ్వు అనుసరించావు. సింగపూర్ ప్రభుత్వంతో నీ నమ్మబలికి తరువాత సింగపూర్ నుంచి వచ్చినటువంటి మంత్రి చెప్తే తప్ప ఇది సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు చేస్తున్న వ్యవహారం అని ప్రజలకు తెలియకుండా చేశావు. ప్రతిపక్షాలకు తెలియకుండా, ప్రజలకు తెలియకుండా, సుప్రీంకోర్టును మోసం చేసి కేంద్ర ప్రభుత్వం తెలియకుండా ఇచ్చినటువంటి ఎక్స్పర్ట్స్ ఇచ్చిన నివేదికలను కాదని సిఆర్డీఏ రూల్స్ మార్చి వెదిక అధికారుల్ని మార్చి మీరు చేస్తుంది, మీరు చేసింది తప్పండి, అది సరిదిద్దండి, నిజాయితీగా పనిచేయండి. అనుభవం అంటే ఇది కాదు, పాలన అంటే అనుభవం తెచ్చిన పాలన అంటే ఇది కాదు. మాలాంటి వాళ్ళని ప్రజల తరఫున మాట్లాడిన వాళ్ళని గొంతు నొక్కాలని ప్రయత్నం చేయకండి. మేమేమి పదవులకి వీటికి వెరిచిన వాళ్ళం కాదు, ఎక్కడ దిగజారి పనిచేసేటువంటి వాళ్ళం కాదు. ఎక్కడైనా ఉంటే మీరు అవి సరిదిద్దండి. మీరే చెప్తున్నారు దాంట్లో అధికారులు, అధికారులు అమాయకులైన అధికారులను కొంతమంది పెట్టేస్తే మీ మాటలు నమ్ముతారనే, అధికారుల పేర్లు పెట్టేసి ఈ విషయాన్ని డైవర్ట్ చేసేవచ్చు అనుకుంటున్నారా? మేము అడుగుతుంది ఇవన్నీ కాదు, మీరు ఎవరి మీద చర్యలు తీసుకోండి, మేమేం భయపడం దానికి. కానీ ఈ స్కామ్ వెనుకున్నటువంటి అసలు వ్యక్తి ఎవరు మీరు బయటకు శోధించారా? అల్టిమేట్గా సిట్ లక్ష్యం నెరవేరిందా? ఈ ప్రజల ఆకాంక్ష నెరవేరిందా? ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాల ఆకాంక్ష నెరవేరిందా? అంత షార్ట్ టైంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కుట్రను నడిపి వెనుకున్నటువంటి పెద్ద ఎవరు? ప్రభుత్వం నుండి పెద్ద ఇది చెప్పండి. ఇది చెప్పకుండా ఇట్లాంటి సిట్ రిపోర్ట్స్ ఈ ప్రజలను సంతృప్తి చేయగలవండి? మీరు తేదీలు ఒకసారి మీరు చూడండి, చూసారో లేదో. మీరు 11 రోజుల్లో స్కీమ్ ఫార్ములేట్ చేసి దానికి అవసరమైన ఇండివిజువల్ అప్లికేషన్స్ 500 ఎకరాలకు వచ్చేసి అవన్నీ కూడా అంగీకరించి ప్రొసీడ్ అయిపోయామని ఇచ్చినటువంటి జీవో, మీరు ఇచ్చినటువంటి జీవో ఉంది చూడండి, 304 ఉంది, ఒకసారి మీరు చూడండి. 11 రోజుల్లో జరిగిందని అంటే దాని వెనక ఉన్నటువంటి వ్యక్తి ఎవరో మీకు అర్థం అవడం లేదా? అర్థమవుతుంది, అర్థమైనా మీరు చెప్పలేని పరిస్థితులు ఉండొచ్చు, చెప్పి ప్రజల మధ్యన అభాస్పాలు అవడానికి మీకు ఇష్టం ఉండకపోవచ్చు. దానికి 4 వాళ్ళ పేర్లు పెడితే డైవర్ట్ అయిపోద్ది అనుకుంటారా? దానికి మేము డైవర్ట్ కాము, మమ్మల్ని మీకు దొరికిన దాంట్లో శిక్షించండి. ఒక క్యాబినెట్ మినిస్టర్ బిజినెస్ రూల్స్లో ఇట్లాంటివన్నీ ఉంటాయేమో మీరు అనుకుంటే శిక్షించండి. అసలు పైగా మా కొంతమంది రాష్ట్రంలో వాళ్ళు, ఇదేదో నేను అసైన్ ల్యాండ్స్ ఫ్రీడమ్ ఫైటర్స్కు, ఎక్సైజ్ మ్యాన్కు ఇచ్చినటువంటి భూములు నేనేదో జీవి ఇచ్చినట్టు కొంతమంది కూడా అనుకునే ప్రమాదం కూడా ఉందా? ఏమీ మీరు చెప్పకపోయినప్పటికీ ఏముంది, రకరకాలుగా అనుకుంటున్నారు వాళ్ళు. మీరే ఇచ్చినారు ఆ జీవో. 94లో నవంబర్ 11వ తేదీన మీరు రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి జీవో అది. 77లో వచ్చినటువంటి పీఓటీ యాక్ట్లో అసైన్ చేసిన ఏ భూములకి అమ్మే అధికారం లేదు, లేకపోతే మీరు ఒక జీవో ఇష్యూ చేశారు. మీరు రెవెన్యూ మినిస్టర్గా ఉండి మంత్రిగా, మీరు ముఖ్యమంత్రి కాదు అప్పుడు, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండి మీరు రెవెన్యూ మంత్రిగా ఉండి ఇష్యూ చేసినటువంటి జీవో అది. ఆనడే తెరెత్తనారు దీనికి, ఎవరో కాదని మీకు మనవి చేస్తున్నాను. మీరు రెవెన్యూ మినిస్టర్గా ఉండి తెరెత్తినటువంటిది అది, అధికారులు అది ఎక్సర్ట్ చేసి ఉండొచ్చు, లేదు తప్పులు చేసినటువంటి చర్యలు తీసుకోండి, కానీ అది మీ అధికార పరిధిలో ఉండేటువంటిది. ప్రభుత్వం చేయాల్సినటువంటి పని, కలెక్టరేట్లో జరగాల్సినటువంటి పని. ఈ రాష్ట్రంలో రెవెన్యూ మినిస్టర్కి భూమి ఇచ్చే అధికారం లేదు, చీఫ్ మినిస్టర్కి అధికారం లేదు, కలెక్టర్కి పాలసీ ప్రకారం కొన్ని కేసుల్లో చిన్న మొత్తానికి సంబంధించి ఇచ్చే అధికారం ఉంటుంది, మళ్ళీ క్యాబినెట్కి మాత్రమే భూమి ఇచ్చే అధికారం ఉంటుంది. ఇవన్నీ మీరు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి అసలు విషయాన్ని దాపరికం చేయడం అనేది తప్పని ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. మరొకసారి చిత్రపటం చూడండి, చూసి ఇంత అధ్వాన్నంగా మీరు తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయన్నది మీకు కనిపిస్తుంది. దాంట్లో మీకు కావాల్సిన తాబేదారులను వేసి ఆ రిపోర్ట్ ఇచ్చేస్తే, మీరు సిట్ వేస్తామని చెప్తే ఈ ప్రజలకు ఎవరికైనా మీ మీద నమ్మకం ఉంటుందా? ఈ ఫ్యూచర్లో జగన్ మీద చేరి దాన్ని కూడా సిట్ వేస్తానని చెప్పారు, ఎవరైనా నమ్ముతారా మీ దీనికి? అంటే అధికారం వచ్చింది కనుక 5 సంవత్సరాలు ఎలాగైనా మేము వ్యవహరించవచ్చని మీరు అనుకుంటున్నారా? లేదు ప్రతిపక్షం అనేటువంటి వాడు ప్రజల తరఫున ఎక్కడా మాట్లాడకూడదని మీరు అనుకుంటున్నారా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ మీరు జవాబు చెప్పాల్సి వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ ఈ ఎపిసోడ్లో ఇతర అంశాలన్నింటికి సందర్భంగా వస్తాం, అది మా ప్రధానమైన ప్రతిపక్ష బాధ్యత. మీరు గొంతు నొక్కేయాలంటే ఆగిపోయినటువంటి వాళ్ళు కావు,
మేము రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఉండకూడదని మీరు అనుకుంటే అది జరిగేది కాదు. ప్రజల తరపున పనిచేసే ఒక రాజకీయ పార్టీగా నచ్చి మేము అందులో ఉంటాం, అందులోనే పనిచేస్తాం. దీన్ని ఎవరు ఆపలేరని ఈ సందర్భం మనకు.